అప్పులు చేసి పక్కా ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు దగ్గర దగ్గర ఒక్కొక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో 92,000 డబ్బు వచ్చింది కష్టపడి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రావాల్సిన 58,000 రూపాయల డబ్బులు నెరగ డబ్బులు ఆపారు బాత్రూములకు ఇచ్చే ఐఎస్ఎల్ డబ్బులు ఆపేశారు ఇటుకలకు ఇచ్చే 5,000 ఆపారు దగ్గర దగ్గర ఒక్కొక్క పేదవాడికి గ్రామీణ ప్రాంతంలో 58,000 రూపాయల దాకా రావాలి సుమారు ఒక మండలం కంజీచర్ల మండలంలో దగ్గర దగ్గర 208 ఇళ్ళు కట్టబడి ఉన్నాయి ఈ గ్రామంలోనే పరిటాల గ్రామంలో మండలం మొత్తం లెక్క తీసుకుంటే ఒక్క మండలంలో 2 కోట్లు బకాయిలు ఉన్నాయి 400 ఇళ్ళు కట్టి ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇళ్ళు G+3 హౌసెస్ నిర్మాణం జరిగాయి ఇది షాబాద్ జక్కంపూడిలో 8,600 ఇళ్ళు నందిగాంలో G+3 2,000 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నాయి కానీ ఇవటానికి చేతులు రావట్లా బ్రహ్మాండమైన లేటెస్ట్ టెక్నాలజీతో నిరుపేదలో పేదలు కూడా బ్రహ్మాండంగా అపార్ట్మెంట్ లాంటి ఇళ్ళు కట్టి లక్షలాది ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఆపేశారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మేము ఇస్తాం పోండి రావద్దు మీరు ఫోన్ చేయండి మేము చెప్తాం అనే విధంగా కనీసం ఆఫీసుల కార్యాలయాలకు కూడా వీళ్ళని రానివ్వట్లేదు వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఈరోజు రేపు కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా జరుగుతున్నాయి మొదటి రోజు ఉన్న షాబాద్ చక్కంపూడిలో 8,600 ఇళ్ళు చూపించాం నిన్న నందిగాంలో స్వామి గారు 2,000 ఇళ్ళు చూపించారు ఇవాళ చూడండి పేదవాడి ఇల్లు అప్పులు చేసుకొని మీరు బిల్లులు ఆపేపాటికి ఏ విధంగా ఆపేశారో ఇది చూసేనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కోతవేటు దూరంలో తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్నావు ఈ ఒడ్డును మేము ఉన్నావు ఆ ఒడ్డును నువ్వు ఉన్నావు కనీసం ఒక్క చేలోకి వచ్చిన పాపాను పోలా ఒక్క రైతు దగ్గరికి వచ్చిన పాపాను పోలా ఒక్క ఇంటి జాగా దగ్గరికి వచ్చిన పాపాను పోలా ఇవాళ దగ్గర దగ్గర 9,000 కోట్ల రూపాయలు పేదవాడికి సెంటు పట్టా ఇస్తామని 9,000 కోట్లు ఖర్చు పెట్టారు దీంట్లో సుమారు 4,000 కోట్లు అవినీతి ఉంది ఉపాధి హామీ నిధులే 1,500 కోట్లు దుబారా చేశారు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీదు దేనికి ఖర్చు పెట్టారో తెలీదు ఆ విధంగా ఉపాధి హామీ నిధులు డబ్బులు పాడు చేశారు అట్లాగే సెంటు పట్టా కింద పేదవాడికి సెంటు ఇస్తారంట తాడేపల్లి రాజప్రసాదం ఎకరాలు లోటస్ పాండ్ ఎకరాలు ఇడుపులపాయ 100 ఎకరాలు కడప ఎస్టేట్ 100 ఎకరాలు బెంగళూరులో ప్యాలెస్ ఇక అది అమెరికా వైట్ హౌస్ లాగా ఉంటుంది మీకేమో ఎస్టేట్లు 100 ఎకరాలు ఇక్కడ పేదవాడికి ఇవ్వటానికి ఏమో సెంటు పట్ట ఆ సెంటు పట్ట ఇవ్వటానికి పేదవాడు కట్టిన పన్నుల డబ్బులు 9,000 కోట్లలో 4,000 కోట్లు దోపిడీ చేశారంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నారు సిబిఐ విచారణ చేస్తే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు ఈ ఉపాధి హామీ డబ్బులు దుర్వినియోగం చేయటం కానీ పేదవాడి సెంటు పట్టాలో భూములు కొనుగోలులో దోపిడీ చేయటం కానీ గ్రావిలు మెరక చేస్తామని దాంట్లో దోపిడీ కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది కాబట్టి నా ఇంటి స్థలం నాకు ఎందుకు ఇవ్వరని ఇవాళ మహిళలు పేదవాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో రోడ్డు ఎక్కారు అంటే కట్టిన ఇల్లు నాకు ఎందుకు ఇవ్వట్లేదని పట్టణాల్లో నగరాల్లో మున్సిపాలిటీల్లో మరి కార్పొరేషన్లో పేదవాళ్ళు రోడ్డు ఎక్కారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారి పేరు మీద మహానుభావుడు ఈ పక్కా ఇళ్ళు ఆ మహానుభావుడే కట్టించాడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు తాటాకులు ఇచ్చేవాళ్ళు కొబ్బరి తాడు తాటాకులు బొంగు ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు అటువంటిది ఎన్టీ రామారావు గారు మహానుభావుడు
పేదవాడి పక్కా ఇల్లు మొదలు పెట్టాడు పార్టీ జెండాలోనే పేదవాడి ఇల్లు గుర్తు పెట్టాడు కాబట్టి ఆయన పేదవాడి పక్కా ఇల్లు ఉంటే వర్షాలు వచ్చినా తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏ గాలి దుమారాలు వచ్చినా లేకపోతే ఏ అగ్ని ప్రమాదాలు వచ్చినా ఇటువంటి పక్కా ఇల్లు కట్టినట్టయితే పేదవాడికి ఇబ్బంది ఉండదని మహానుభావుడు 1982 మార్చి 29లో తెలుగుదేశం పార్టీ పెట్టి 83 జనవరిలో అధికారంలోకి వచ్చి ఆయన మొదలుపెట్టిన పేదవాడి ఇల్లు ఆ దేశం అంతా కూడా ఎన్టీ రామారావు గారిని చూసి ఆ కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఇళ్లు కట్టించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో మరి 100,000 కోట్ల అప్పుతో కాపురం మొదలుపెట్టాము. 16,000 కోట్లు లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా పేదవాడి పక్కా ఇళ్ళు పేదవాడికి G+3 ఇళ్ళు లక్షలాది ఇళ్ళు నిర్మాణం చేస్తే 10 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి కట్టిస్తే ఇంకా 10 లక్షల ఇళ్ళు వీళ్ళు ఆపేసి బిల్లు లేకుండా కాల్చూ తింటా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు పాపం అప్పులు చేసి తెచ్చారు వడ్డీలు తెచ్చుకున్నారు పేదవాళ్ళు బ్యాంకు రుణాలు కూడా అప్పు చేసి బ్యాంకు రుణాలు చేసుకుని తెచ్చుకున్నారు. అటువంటి నేను ఎన్నికల్లో మేము గెలవగానే అన్నీ రద్దు చేస్తామని ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి పాదయాత్రలో హామీలు ఇచ్చాడు నవరత్నాల్లో ఇంకో హామీలు ఇచ్చాడు ఇంటికి వచ్చిన పుస్తకాల్లో ఒక హామీలు రాశాడు ఏం చెప్పాడండి అవా తాతా 3,000 ఇస్తానన్నాడు ఏం చేశాడు ప్రమాణ స్వీకారంలో 2,250 ఇస్తున్నా అని చెప్పాడు సంవత్సరం తిరగగానే 250 పెంచుతానన్నాడు పెంచాడా మహిళలకు చెప్పాడు డాక్రా మహిళలకు చెప్పాడు రకరకాల వాగ్దానాలు చేశాడు. ఇవాళ పేదవాడికి ఆటోలో 110 మందికి ఇచ్చి ఆడు రోడ్డు ఎక్కగానే 20,000 పెనాల్టీ వేస్తున్నాడు. ఇవాళ మద్యపానం ఉచిత నేను రాగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వాళ్ళు నాసిరకం బ్రాండ్లు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి స్మగుళ్ళు చేసి మరి నాసిరకం మద్యం తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటా ఉన్నారు. కోడలో సారా బట్టి ఉపాధి అది మరి పేద చిన్న చిన్న పిల్లలు పాపం దారి తప్పిన వాళ్ళు అలవాటు పడ్డాళ్ళు చాలామంది జీవితాలు పోతూ ఉన్నాయి. అట్లాగే మరి రోడ్లు తీసుకోండి ఎక్కడా కూడా రోడ్లు మనం వేసిన రోడ్లు మనం వేసిన సిమెంట్ రోడ్లు మనం వేసిన ఎల్ఈడి బల్బులు మనం చేసిన పనులు తప్ప ఈ 18 నెలల్లో ఓ ప్రాజెక్టు కట్టలేదు. అమరావతి 50,000 మంది పనిచేసేవాళ్ళు ఈ ఊరు నుంచి రాడ్ బెండర్లు వెళ్ళేవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వెళ్ళేవాళ్ళు పెయింటర్లు వెళ్ళేవాళ్ళు లంబర్లు వెళ్ళేవాళ్ళు మరి అన్ని పనులు మనం ఇక్కడికి వెళ్ళి మరి వెళ్ళి తెచ్చుకొని పని చేసుకొని రోజు 1,000 రూపాయలు సంపాదించుకునేవాళ్ళం. 50,000 మంది నెల కొట్టేస్తే అమరావతిని పనబెట్టి 3 రాజధానులు కావాలంట. దేని 3 రాజధానులు హోదాని దిక్కులేదు పునరాజధాని 10,000 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కడితే దాన్ని నాశనం చేసి దాన్ని పెండింగ్ పెట్టి పనులన్నీ ఆపేసి వాళ్ళు కోట్లు పెట్టాడు తీసుకెళ్లి 326 రోజులుగా మరి మహిళలు రోడ్డెక్కి కన్నీళ్లు పెడతా ఉంటే వాళ్ళని పట్టుకొని లాఠీలు పెట్టి కొడతా ఉన్నాడు. అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే కనదుర్గమ్మ తల్లి దగ్గరికి లాఠీలు పెట్టి కొట్టాడు. మరి మొన్న వెళ్తే రాళ్ళు పడ్డాయి ఇవాళ పొద్దునే గోడ పడిందంట. మొన్న శ్రీశైలం వస్తానంటే అక్కడ పవర్హౌస్ తగలబడి 10 మంది చచ్చిపోయారు. ఇవాళ రాష్ట్రంలో ఏ రంగం తీసుకున్నా పోలవరాన్ని పండబెట్టేశాడు అమరావతిని చంపేశాడు ప్రత్యేక హోదా మెడలోంచి తెస్తానని ఈయన మెడల్ కదా అన్నీ ఉంచుకున్నాడు. ఏం లేదు ఏదో ఢిల్లీ వాళ్ళని చూస్తే భయం చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు. ఏంటి ఢిల్లీ కన్నా పులివెందులకు పోటీ అన్నాడు మరి వాళ్ళు ఏం పట్టుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ ప్రజలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడితే నీకు కోపం వస్తుంది నా మీద కేసు పెట్టాడు. నేను ఇట్లా కార్యక్రమం చేయడానికి వెళ్తే నాతో పాటు 50 మంది మీద కేసు తప్పుడు కేసులు మళ్ళీ ఎదురు పార్టీ వాళ్ళు మన మీద పంపించడం ఇట్లా రకరకాల తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరగాలి. పేదవాడికి ఇంటి స్థలం ఎందుకు ఇవ్వట్లా కోర్టు కేసులు ఉన్నాయేమో 8,000 ఎకరాల్లో ఉన్నాయి 2,000 ఎకరాల్లో మరి 56,000 ఎకరాలు ఎందుకు పంచట్లా అంతా అవినీతి దోపిడీ కలసలో దోపిడీ మెరకలో దోపిడీ లెవెల్ చేయడంలో దోపిడీ మొత్తం దోపిడీ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పేదవాడు మా దగ్గర చూస్తే బుడమేరు ముంపులో ఇచ్చేశారు. ఈ వసంత కృష్ణప్రసాద్ 600 ఎకరాలు జీకొండూరు కొండపల్లి ఏరియాలో మొత్తం బుడమేరు ముంపుల్లో ఫారెస్ట్లో కొండల్లో 1,00,000 రూపాయలు పెట్టి దోపిడీ కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా చేశారు. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారు. వాటిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా ఆ ఇళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వండి పాత బిల్లులన్నీ కట్టండి ప్లస్ ఆ బిల్లు డబ్బులు రిలీజ్ చేస్తే ఆ ఇళ్ళు పూర్తవుతాయి ప్లస్ ఏదైతే మీరు ఇంటి జాగా కింద పొలాలు తీసుకున్నారో
ఆ పొలాలు ఇమిడియట్ గా పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఇంటి స్థలాలు ఇవ్వండి ప్లస్ ఇళ్ల బిల్లులు ఇవ్వమని డిమాండ్ తో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు పరిటాల్లో చెప్పిన కొద్దిసేపట్లోనే మరి ఇంతమంది సోదరులు వాళ్ళ కష్టాలు బాధలు మహిళా సోదరులు కూడా ఉన్నారు మరి పేద ముస్లిం మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు ఎస్సీ సోదరులు ఎస్సీ సోదరిమణులు కూడా ఉన్నారు బీసీ సోదరులు వచ్చారు వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా వీళ్ళని వాళ్ళని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి బాధల్లో కష్టాల్లో భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దిగి రావాలి ప్రభుత్వం మెడలు ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను వెంటనే ఇళ్ల బిల్లులు ఇళ్ల బిల్లులు వెంటనే ఇళ్ల బిల్లులు వెంటనే పేదవాడి ఇంటి స్థలం వెంటనే పేదవాడి ఇంటి స్థలం వెంటనే పేదవాడి ఇంటి స్థలం వెంటనే